I request the Deputy Chief Minister, Tribal Welfare, to move the motion for taking into consideration of the Andhra Pradesh State Commission for Scheduled Tribes Bill 2019. Now the Deputy Chief Minister has to move. Honorable Speaker, sir, I beg to move that the Andhra Pradesh State Commission for Scheduled Tribes Bill 2019 be taken into consideration. Motion moved. Discussion, consideration of the bill. Deputy CM Garu. Dhanyavadal Adhyaksha. Adhyaksha, Girijanula Hakkula Pararakshana Kosam Iroju Pratyeka ST Commission Yarpat Chese Billuni E Sabalo Pravesh Padutunnanduku Chala Santoshanga Undi Adhyaksha. Adhyaksha, Samajamlo Anni Rakaluga Venakabadina Mariyu Niradharanaku Gurautunna Girijanula Hakkulanu Kapadenduku Pratyeka ST Commission Nu ఈ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. అధ్యక్ష, అధ్యక్ష, ఈ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఉమ్మడి రాష్ట్రంలో కానీ విభజించినటువంటి రాష్ట్రంలో కానీ ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి ఆలోచన మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేయడం నిజంగా గిరిజనుల పట్ల ఆయనకుండే ప్రత్యేక శ్రద్ధకు నిదర్శనం. అధ్యక్ష, అధ్యక్ష, ఇన్నాళ్ళు ఎస్సీ ఎస్టీ కమిషన్ ఉండేది అధ్యక్ష, దాని వలన గిరిజనుల హక్కుల పరిరక్షణ అంత సమర్థవంతంగా జరగడం లేదన్న లోటు గిరిజన ప్రాంత ప్రజల్లో ఉంది అధ్యక్ష. ఇప్పుడు ప్రత్యేకంగా ఈ ఎస్టీ కమిషన్ తీసుకురావడంతో ముఖ్యమంత్రి గారు ఆ లోటు తీర్చి గిరిజనులకు ఇప్పుడు తమ హక్కులకు డోకా లేదన్న నమ్మకాన్ని కలిగించారు అధ్యక్ష. చరిత్రలో గిరిజనుల హక్కుల కోసం తెల్లదొరలతో పోరాడిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు అయితే ఈరోజు గిరిజన హక్కుల కోసం ఎస్టీ కమిషన్ తీసుకొచ్చి మరో అల్లూరి సీతారామరాజుగా మా గిరిజన గుండెల్లో జగన్మోహన్ రెడ్డి గారు నిలిచిపోతారని చెప్పి తెలియజేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, గిరిజనుల హక్కులకు భంగం కలిగిన, గిరిజనులపై సామాజిక వివక్ష చూపించిన, గిరిజన మహిళలపై అత్యాచారాలు జరిగిన, గిరిజనుల అభివృద్ధిని నిర్లక్ష్యం చేసిన ఈ ఎస్టీ కమిషన్ ప్రశ్నిస్తుంది, గిరిజనుల పక్షాన నిలుస్తుంది. అధ్యక్ష, గిరిజన సప్లాన్ నిధుల వినియోగాన్ని పరిశీలించడంతో పాటు గిరిజనుల సామాజిక ఆర్థిక రాజకీయ అభ్యున్నతికి అవసరమైన సలహాలను ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు సలహాలు ఇచ్చేందుకు ఈ కమిషన్ ఏర్పాటు చేస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష, గిరిజన హక్కులను కాపాడే హక్కును గిరిజనులకు ఇచ్చిన ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఈ ఎస్టీ కమిషన్ ఈ రాష్ట్రంలోని గిరిజనులకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న శాశ్వత రక్షణ కవచమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని మా గిరిజనులంతా దేవుడిలా పూజిస్తారు అధ్యక్ష. అధ్యక్ష, మా గిరిజన ప్రాంతంలో దీపం లేని గూడె ఉంటుందేమో కానీ వైఎస్ఆర్ని ఆరాధించని గుండె మాత్రం ఉండదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, మా గిరిజనులకు అభివృద్ధి అనే అమృతాన్ని తొలిసారి రుచి చూపించింది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాత్రమే అధ్యక్ష. పసరమందే గతనుకునే గిరిజనులకు ఆరోగ్యశ్రీనిచ్చారు అధ్యక్ష. ఏ ఊరికి తెలియని ఉన్నత విద్యను తీసుకొచ్చి ఫీజు రీఎంబర్స్మెంట్ పథకాన్ని ఇచ్చారు అధ్యక్ష. పట్టె మంచాల్లో మృత్యు పోరాటం చేసే మాకు 108 సంజీవన్ ఇచ్చారు అధ్యక్ష. అంబలితో ఆకలి తీర్చుకునే మాకు 2 రూపాయల బియ్యాన్ని ఇచ్చారు అధ్యక్ష. గూడు లేని గిరిజన గూడాలకు సొంత గూడునిచ్చారు అధ్యక్ష. అధ్యక్ష, తరతరాలుగా గిరిజనుడు సాగు చేసే నేల నీది కాదని సమాజం వెక్కిరిస్తే తొలిసారి గిరిజనులకు భూమి హక్కులను కల్పించిన ఒకే ఒక ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అధ్యక్ష. అంత గొప్ప మహారాజు కాబట్టే కల్మషం లేని గిరిజనులు సాయం చేసిన చేతులను ప్రాణం పోసిన దేవుడిని ఎప్పటికీ మర్చిపోరు అధ్యక్ష. ఆ దేవుడు మళ్ళీ సూర్యుడు ఉదయించినట్టు ఉదయించాడని వైఎస్ఆర్ నిలువెత్తు రూపం జగన్మోహన్ రెడ్డిలా వచ్చిందని ఈరోజు నమ్ముతున్నారు అధ్యక్ష, నమ్మారు అధ్యక్ష. రాష్ట్రమంతా ఎలా ఉన్నా 2014 ఎన్నికల్లో కానీ 2019 ఎన్నికల్లో కానీ గిరిజనులు జగన్మోహన్ రెడ్డికి అండగా నిలిచారనే విషయాన్ని ఘంటాపథంగా తెలియజేస్తున్నాం అధ్యక్ష. ప్రతిపక్షాలకు అడ్రస్లు కూడా లేకుండా చేసి మరీ జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మారు అధ్యక్ష.
ఈరోజు మన ముఖ్యమంత్రి గారు 6 నెలల పాలనతో మా గిరిజనుల నమ్మకం నిజమైంది నిరూపించారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, నాన్న ఒక్క అడుగు వేస్తే నేను 2 అడుగులు వేస్తానని పాదయాత్రలో చెప్పడం జరిగింది అధ్యక్ష. కానీ ఈరోజు మా గిరిజనుల కోసం జగన్మోహన్ రెడ్డి గారు 2 అడుగులు కాదు అధ్యక్ష, 100 అడుగులు వేస్తున్నారని సగర్వంగా ఒక గిరిజన శాఖ మంత్రిగా తలెత్తుకుని మరి ఈ సభ సాక్షిగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, గత ప్రభుత్వం గిరిజన సలహా మండలికి కూడా దాదాపు 3.5 ఏళ్ల పాటు ఏర్పాటు చేయలేదు అధ్యక్ష. కానీ మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన 3 నెలల్లోనే గిరిజన సలహా మండలిని ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, గిరిజనులకు ఆరోగ్యశ్రీ, గిరిజన ప్రాంతాల్లో మండలానికి 108, గిరిజన తల్లులకు అమ్మఒడి పథకం, గిరిజన రైతులకు 13,500 రైతు భరోసా, గిరిజన బిడ్డలు బాలింతలకు 77 మండలాల్లో రెట్టింపు పౌష్టికాహారం, గిరిజన పల్లెల్లో ప్రతి ఒక్కరికి ఇళ్ల పట్టాలు, గిరిజన విద్యార్థులకు సంపూర్ణ ఫీజు రీయింబర్స్మెంట్ పథకం, గిరిజన విద్యార్థులకు 20,000 జగనన్న వసతి పథకం, వసతి దీవెన పథకం, గిరిజన ఇళ్లకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, గిరిజన రైతు పొలానికి ఉచిత విద్యుత్, గిరిజన పంటలకు ఉచితంగా బోర్లు, అదేవిధంగా గిరిజన రైతులకి భూము పట్టాల పంపిణీ వంటి సంక్షేమ పథకాలు ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి అమలు చేయని రీతిలో అమలు చేస్తున్న ఏకైక గిరిజన పక్షపాతి ముఖ్యమంత్రి ఎవరున్నారంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తున్నా అధ్యక్ష. అందుకే అధ్యక్ష, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 2 అడుగులు కాదు 100 అడుగులు ముందుకేస్తున్నారని అందుకే అంటున్నా అధ్యక్ష. అధ్యక్ష, గిరిజనుల కోసం పాడేరులో మెడికల్ కాలేజ్ అధ్యక్ష, అదేవిధంగా కురుపంలో ఇంజనీరింగ్ కాలేజ్ అధ్యక్ష, గిరిజనుల కోసం సాలూరులో గిరిజన యూనివర్సిటీ అధ్యక్ష. ఇవి గిరిజన ప్రాంతాల ప్రజలు వాళ్ళ జీవితాల్లో మొట్టమొదటిసారిగా వింటున్న పదాలు అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, 100 ఏళ్లలో ఎవరూ కూడాను గిరిజన ప్రాంతాల్లో మెడికల్ కాలేజీ వంటి ఆలోచనే చేయలేదు అధ్యక్ష. అదేవిధంగా 100 ఏళ్లలో గిరిజన ప్రాంతాల్లో ఇంజనీరింగ్ కాలేజీ వంటి ఆలోచనే చేయలేదు అధ్యక్ష. కానీ మరో 100 ఏళ్ళైనా చూస్తామో లేదో అనుకున్న వాటిని మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 100 రోజుల్లోనే ప్రకటించారన్న విషయాన్ని ఈ సభ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష. అందుకే నాన్న ఒక్క అడుగేస్తే మా జగనన్న ఈ వంద అడుగులు మా గిరిజనుల కోసం వేస్తున్నారని తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఎన్ని గొప్ప సంక్షేమ పథకాలు అమలు చేసినా, ఎంత అభివృద్ధి చేసినా గిరిజనుల ఆత్మాభిమానం, హక్కులను గౌరవించే వ్యవస్థలు లేకపోతే గిరిజనులకు సాధికారిత లభించదు అధ్యక్ష. అందుకే గిరిజనుల సాధికారిత సాధనంలో ఒక్కటైన ప్రత్యేక ఎస్టీ కమిషన్ను ఈరోజు తీసుకొస్తున్నారు మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని తెలియజేస్తున్నాను అధ్యక్ష. గిరిజనులందరి పక్షాన మా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ బిల్లుకు సభ సంపూర్ణ మద్దతు ఇవ్వాలని కోరుకుంటూ, మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి గిరిజనులకి మంత్రి పదవే ఆ ప్రభుత్వంలో ఇవ్వకపోతే ఈరోజు గిరిజన మహిళనైనటువంటి నాకు ఉప ముఖ్యమంత్రి పదవిచ్చి ఇచ్చినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. రాజేంద్ర గారు.